శ్రీమద్ రామాయణము బాలకాండ 20వ సర్గ. దశరథుడు విశ్వామిత్రునితో దుఃఖముతో కూడిన గద్గద స్వరంతో ఇలా అన్నాడు. ఓ మునీశ్వర, నా రాముడు 16 సంవత్సరములు కూడా నిండని బాలుడు. రామునికి రాక్షసులతో యుద్ధము చేయగల శక్తి పరాక్రమములు ఉన్నవని నేను అనుకోవడం లేదు. నా వద్ద ఒక అక్షౌహిణి సైన్యం ఉంది. నేను దానికి అధిపతిని. నేను నా సైన్యముతో వెళ్ళి ఆ రాక్షసులను హతమారుస్తాను. నాకు అనుజ్ఞ ఇవ్వండి. నేను ధనుర్ధారిణి అయి నా శరీరంలో ప్రాణములు ఉన్నంత వరకు యాగ సంరక్షణ చేస్తాను. ఈ పనికి రాముడు అనవసరం కదా మునీంద్ర. ఎందుకంటే రాముడు వయసులో చిన్నవాడు, యుద్ధతంత్రములు తెలియనివాడు, ఇంకా యుద్ధ విద్యలు పూర్తిగా నేర్వనివాడు. అందులోనూ మాయావులైన రాక్షసులతో యుద్ధం చేయడం రామునికి చేత కాదు. ఓ మునీంద్ర, రాముడు నాకు ప్రాణంతో సమానం. రాముడు లేనిది నేను జీవించలేను. రాముని నా నుండి వేరు చేయకండి. కావాలంటే నన్ను నా సైన్యమును తీసుకొని వెళ్ళండి. రాముడు నా పెద్ద కుమారుడు, చాలా కాలం తరువాత కలిగిన పుత్ర సంతానము. రాముని నేను పంపలేను. ఇంతకు మునీంద్ర, ఆ రాక్షసులు ఎవరు? ఎక్కడి వారు? ఎవరి కుమారులు? వారి పరాక్రమమేమిటి? వారికి అండగా ఎవరున్నారు? వారిని ఎలా ఎదుర్కోవాలి అని వినయంగా అడిగాడు దశరథుడు. దానికి విశ్వామిత్రుడు ఇలా అన్నాడు. ఓ దశరథ మహారాజా, పౌలస్త్య వంశంలో పుట్టినవాడు, విశ్రవసుని కుమారుడు, కుబేరుని సోదరుడు అయిన రావణుడు అనే రాక్షసాంశ కలవాడున్నాడు. వాడు మహాబలవంతుడు, వీర్యవంతుడు, బ్రహ్మచేత వరములు పొందినవాడు, లెక్కలేనన్ని రాక్షస సైన్యము కలవాడు. బ్రహ్మ ఇచ్చిన వరములతో గర్వించి ముల్లోకములలోని వారిని బాధిస్తున్నాడు. మారీచుడు, సుబాహుడు అనేవారు రావణుని సహచరులు. వారే ఇప్పుడు నేను చేయు యాగమునకు విఘ్నము కలుగజేస్తున్నారు అని చెప్పాడు విశ్వామిత్రుడు. ఆ మాటలు విన్న దశరథుడు విశ్వామిత్రునితో ఇలా అన్నాడు. ఓ మహర్షి, మీరు చెప్పిన దానిని బట్టి చూస్తుంటే నేను ఆ రాక్షసుల ముందు నిలవలేను అని అనుకుంటున్నాను. అటువంటప్పుడు నా చిన్ని రాముడు వారిని ఎదిరించగలడా? తమరు చెప్పినట్టు దేవదానవ గంధర్వులే రావణునికి ఎదురు నిలవలేనప్పుడు మానవులము మేమెంత? కాబట్టి నేను కానీ నా కుమారులు కానీ ఆ రాక్షసులతో యుద్ధం చేయలేము. నా కుమారుడు రాముడు నన్ను పున్నామ నరకం నుండి రక్షించేవాడు. అతనిని తమరి వెంట రాక్షసులతో యుద్ధమునకు పంపలేను. సాక్షాత్తు యమునితో సమానమైన ఆ మారీచ సుబాహులను రాముడు ఎదుర్కొనలేడు. నేను వచ్చినా వారిలో ఒకరితో మాత్రమే యుద్ధము చేయగలను. ఈసారికి మమ్ములను మన్నించి వదిలివేయండి అని ప్రార్థించాడు దశరథుడు. ఇది వాల్మీకి విరచిత రామాయణ మహాకావ్యంలో బాలకాండలో 20వ సర్గ సంపూర్ణము.